బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీపై ఫిర్యాదు చేయబోతున్నారు గవర్నర్కు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. రాజ్భవన్కు వెళ్ళబోతున్నారు జగన్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న హత్యలు, దాడుల గురించి గవర్నర్కు వివరించబోతున్నారు జగన్. వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ దారుణ హత్య గురించి గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 35 వరకు హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు. చాలా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ విడిచి, వాళ్ళ ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారు. దీనికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అని జగన్ చెప్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ను కలిసి ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు. వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ హత్య గురించి, పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి గురించి, అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, ఇలా అన్ని వివరాలను గవర్నర్ను కలిసి వివరించడానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు వెళ్ళబోతున్నారు. 45 రోజులుగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వరుసగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, టీడీపీ ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను, వీడియోలను గవర్నర్కు అందజేయబోతున్నారు జగన్. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, 8 గంటలకు గవర్నర్ను జగన్ కలవబోతున్నారు. జగన్తో పాటు ఇంకా ఎవరెవరు గవర్నర్ను కలవబోతున్నారు? సాయంత్రం 5 గంటలకి వైసీపీ అధినేత జగన్ తో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్నానితో పాటు కొంతమంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య పార్టీ నేతలందరూ కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలవబోతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్త మీద జరుగుతున్న దాడులు, హత్యల గురించి జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి, జాతీయ స్థాయిలో లేవనెత్తాలని ఇప్పటికే 24 తారీఖున ఢిల్లీలో ధర్నాకి, దీక్షకి పిలుపునిచ్చినటువంటి జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైసీపీ నేతల మీద గత 45 రోజులు జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆయన వద్దకు, ఆయనకి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్యతో పాటు పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్పకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి దాడి అంశాలను కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించబోతూ ఉన్నారు. దాదాపు అంటే మొన్న వెనుకొండలోనే ఆయన చెప్పడం జరిగింది, 35 మంది కార్యకర్తలు ఇప్పటి వరకు చంపేశారు, దాదాపు 2000 మందిని ఊర్ల నుంచి తరిమేశారంటూ ఆయన కొన్ని ఫిగర్స్ అన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ఫిగర్స్ అన్నింటి కూడా ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తిగా రాష్ట్రంలో లాండర్ కంట్రోల్ చేయాలని కూడా ఆయన్ని కోరే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆయన నిన్న ఎంపీల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే 24 తారీఖు దీక్ష అయిపోయిన తర్వాత కూడా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు లోక్సభలోను, రాజ్యసభలోను ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్, వైసీపీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నింటి కూడా ప్రస్తావించాలి, వాటి మీద మాట్లాడాలని కూడా ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. వాటితో పాటు ఎల్లుండి నుంచి, అంటే రేపటి నుంచి జరగబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా తాము కూడా గళమేదుతాము, అసెంబ్లీలో ఈ వీటి మీద ప్రశ్నిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఉన్న అన్ని సోర్స్ను ఉపయోగించుకుని ఈ దాడుల మీద ఆయన హైలైట్ చేయాలని చూస్తున్నారు. పూర్తిగా వైసీపీ కార్యకర్తల మీద ఇంకా రాబోయే రోజుల్లో దాడులు పెరుగుతాయని ఒక ఆందోళన ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా చేయాల్సి వస్తుందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే అధికారం మార్పిడి జరిగిన తర్వాత ఈ స్థాయిలో దాడులు జరిస్తే ఈ సాంప్రదాయం కొనసాగితే కరెక్ట్ కాదనేది జగన్ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు గవర్నర్ కలిసి అదే అంశం మీద ఫిర్యాదు చేయబోతున్నారు. రేపు అసెంబ్లీకి జగన్ వచ్చే, జగన్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా వస్తారని తెలుస్తుంది. వచ్చిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని వైసీపీ నేతలు ఎప్పటి నుంచి వ్యూహాలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఉన్న సోర్సులు అన్నిటి ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడుల గురించే ప్రస్తావించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు గవర్నర్ కలవడం, రేపు అసెంబ్లీలో గళమెత్తాలనుకోవడం, తర్వాత 24లో ఢిల్లీలో దీక్ష, ఇవన్నీ కూడా వరుసగా చేయాలని జగన్ భావిస్తూ ఉన్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అటు మంత్రులకి, ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేశారు. ఇది కావాలనే రాష్ట్రంలో అసెంబ్లీలో ఆర్థిక శాఖ మీద కొన్ని అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నాము, ఇవన్నింటిని డైవర్ట్ చేయడానికి జగన్ ఈ దీక్షలు, ధర్నాలు, డ్రామాలు చేస్తారు. అసలు టీడీపీ ఎంపీలుగా నేతలు ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు, రాష్ట్రం గురించి మనం మాట్లాడదాము, ఢిల్లీలో జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడాలని కూడా ఆయన ఒకవైపున ఆయన కూడా కామెంట్ చేస్తే, ఈ నేపథ్యంలోనే
ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి ఈ రోజు గవర్నర్ ఫిర్యాదుకు సంబంధించి లేకపోతే ఢిల్లీలో చేయబో దీక్ష వీటన్నిటి మీద పొలిటికల్ గా రాష్ట్రంలో అంటే టీడీపీ ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ నేతల్ని కార్యకర్తని అత్యంత దారుణంగా చంపేస్తున్నారని ప్రధానంగా చేస్తున్న ఆరోపణ కాబట్టి ఇది జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణలపై ఇప్పుడు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత రాజ్ భవన్ నుంచి ఏదైనా కదలకుండే అవకాశం ఉంటుందా? రాజ్ భవన్ నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నేతలు గవర్నర్ కలవడం జరుగుతూ ఉండదు, కానీ ఆయన గవర్నర్ రాజ్భవన్ నుంచి ఆదేశాలు పెద్దగా వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ నేతలే సూటిగా జగన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. 35 మంది చనిపోతున్నారని చెప్తున్నారు. ఆ లెక్కలు ఎక్కడుండి చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు మాకు చెప్తే అవి నిజంగా హత్యలా లేదా అనేది మేమే విచారణ చేసి జరుపుతామని చెప్తున్నారు. ఫేక్ లెక్కలు తీసుకొచ్చి ఫేక్ ప్రచారం తీసుకొచ్చి రాష్ట్ర పరువుని దిగజరాచడానికి ఇదంతా చేస్తున్నారని కూడా ఎంపీలు నిన్న రామ్మోహన్ నాయుడు లావకృష్ణదేవరాయలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ఫిర్యాదు చేసిన ఆయన ఏదన్నా డేటా తెప్పించుకుని హోంశాఖ దగ్గర నుంచి ఏదన్నా డేటా తెప్పించుకుని పరిశీలించే అవకాశం తప్పించి ఆర్డర్స్ కానీ ఆదేశాలు కానీ ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా జనరల్ గా గవర్నర్ కలవడం ఫిర్యాదు చేయడం అనేది ఆనవాయితీకి వస్తుంది తప్పించి అక్కడి నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఏదేమన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఈ ఇష్యూస్ ని బలంగా తీసుకువెళ్ళాలనేది జగన్ వ్యూహం కాబట్టి దానిలో భాగంగానే గవర్నర్ కలవడం ఢిల్లీలో దీక్ష చర్య ఇవన్నీ చేస్తున్నారని చెప్పాలి రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఈరోజు గవర్నర్ను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు వెళ్ళి కలవబోతున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక హత్యలు దాడులు జరుగుతున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. వినుకొండలో పార్టీ కార్యకర్తను చంపేశారు. పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేశారు. ఇలా 45 రోజులుగా రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు వైఎస్ జగన్. సాక్ష్యాలు వీడియోలను కూడా అందజేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ 24వ తారీఖున ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేయటానికి ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ.